ముందే ప్రోమో చూసిన నేను, చూసినప్పుడు కూడా నా అభిప్రాయం చెప్పిన తమ్ముడికి, ఏదేమైనా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రవోక్ చేసిన వాళ్ళెవరు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రవోక్ చేసిన వాళ్ళెవరు, నిజంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళెవరు, పాల్గొంటూ అందులో లీనమైపోయి ఆ బాధను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళెవరు, ఆ చనిపోయినటువంటి వాళ్ళ దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్ధులై పనిచేసినటువంటి వాళ్ళెవరు, ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అది ఇయ్యాలనే కాదు, ఎప్పటికైనా ఒక సమీక్ష జరగాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మాత్రం ఉన్నది. కానీ ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని నేను చెప్పలేను. కానీ పెద్దలు ఉన్నారు ఇక్కడ, హరగోపాల్ సార్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. గతంలో మేము కూడా దండాలు దండాలు రో అనేటువంటి పాట, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో అనేటువంటి పాట, దర్వెల్లన్న పృథ్వీ అందరు టీం కలిసి రాసినటువంటి పాటని మేమందరం కలిసి చేసినాం. ఆ పాట బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక పీక్ టైంలో ఒకరొకరు రాలిపోతున్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం ఇంకొంతమంది చావడానికి ప్రేరేపించినటువంటి విధానం ఒక ఎత్తు అయితే, సిన్సియర్గా ఉద్యమాల పట్ల ఒక అవగాహన కలిగి ఉండి ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి దానిపైన ఒక శ్రద్ధ చూపినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ చావులను ఆపాలి, ఆత్మహత్యలు కాదు, యుద్ధంలో ముందుకు సాగుదాం, తెలంగాణ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మాలాంటి వాళ్ళమందరం పనిచేసినాం. అప్పుడే పుట్టుకొచ్చినటువంటి ఇంకొక పాట కూడా ఉంది మిత్ర ద్వారా, ఉత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ఆ పోరాటానికి కొనసాగింపుగా జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక చారిత్రాత్మకం, ఒక లిఖించేటువంటి అది సువర్ణాక్షరాలంటమా ఏ అక్షరాలంటం తర్వాత విషయం, కానీ అది చరిత్రలో నిలిచిపోయేటువంటి పోరాటం, మహత్తరమైనటువంటి పోరాటమే. వాలంటరీగా ఎవరికి వాళ్ళు వచ్చి పోరాటం చేయడం, అందులో వందల మంది కళాకారులు పుట్టుకు రావడం, ఈనాటికి ఇంకా కొంతమంది కనుమరుగైపోయినా, కొంతమంది ఇంకా ప్రజల పక్షాన నిలబడి ఉన్నా, ఇంకొంతమంది వివిధ రకాలుగా ఉన్నా, వాళ్ళ పక్షాన కూడా మేము గతంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ వాళ్ళ స్కిల్స్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎట్లట్లా ఏ రంగానికి ఉపయోగపడతారో ఆ రంగంలో రాణించే విధంగా వాళ్ళు చూడాలి తప్ప వాళ్ళ స్వేచ్ఛను హరించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది కళాకారుల కోసం. అందుకనే ఏది ఏమైనా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పాట ఉండాలని. అట్లనే ఇంతకంటే, ఎందుకంటే సినిమా ప్రపంచానికి మనం కొంచెం మనకు అంటే సినిమా ప్రపంచంలోనేమో చాలా అన్న చెప్పాలి శంకరన్న, ఎందుకంటే అంత వెసులుబాటు మనకు దొరకది కాబట్టి ఉన్న దాంట్లో చాలా మెరుగ్గా చూపించిండ్రు, చాలా సంతోషం. థ్యాంక్ యూ.